ప్రకాశం జిల్లా పెదనోర్నాల మండలం స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ జన్మదిన వేడుకలను మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరు హారిక ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు. కరోనా నేపథ్యంలో సామాజిక దూరం పాటించాలని మంత్రి ఆదేశాల మేరకు అతి తక్కువ మంది వ్యక్తులతో జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ క్రమంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు హారిక మాట్లాడుతూ మంత్రి ఆదిమూలపు సురేష్ గొప్ప విద్యావంతులుగా ప్రజా నాయకుడిగా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశారు. మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరు హారిక మంత్రి పుట్టినరోజు సందర్భంగా మండలంలోని ప్రజలందరికీ విధిగా మాస్కు ధరించాలని తెలియజేస్తూ మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి జిల్లెల రామిరెడ్డి, బొమ్మలాపురం ప్రధానోపాధ్యాయులు కిరణ్ కిషోర్ కుమార్, ఉప సర్పంచ్ రసూల్, గ్రామ వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ కరోనా నేపథ్యంలో సర్పంచి, వార్డు మెంబర్లు, పంచాయతీ సిబ్బంది, గ్రామ సంస్థలు, గ్రామ పంచాయతీ వారి చాలా సింపుల్గా వేడుక జరగడం జరిగింది. అలాగే ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని నెక్స్ట్ టైంలో మళ్ళా ఈ కరోనా డోర్కి వచ్చి మళ్ళా అట్టహాసంగా గ్రాండ్గా జరగాలని ఆ దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక సార్ నన్ను బలపరిచి సర్పంచ్గా సార్ యొక్క ఆధారంగా నేను గెలిచినందుకు చాలా అంటే ఇబ్బందికరంగానే ఉంది ఈ ఫస్ట్ సెలబ్రేషన్. బట్ నెక్స్ట్ టైము బాగా జరగాలని కోరుకుంటూ దేవునికి కోరుకుంటున్నాను. అలాగే సార్ ఈ ద గ్రేట్ఫుల్ మ్యాన్ అండ్ హానరబుల్ అండ్ గుడ్ విల్ ఉన్న వ్యక్తి. అలా ఇలాంటి మంచి పనులు కానీ ప్రజలకు చేసే సేవలు కానీ ఇంకా ప్రజలకు కాక్ష తెలుస్తూ తన యొక్క జర్నీలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఈ సర్పంచ్ హారిక.